ఓం శ్రీ గర్భ్రహ్మణే నమః. ఏ నక్షత్రము జ్యోతిష ఫలితాల కొరకు సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తూ ఉంటాం. ఎవరిది ఏ నక్షత్రము, ఏ రాశి అని అడుగుతుంటారు. ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి జన్మ నక్షత్రము, రెండు నామ నక్షత్రము. జన్మ నక్షత్రము అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం అన్నమాట. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం రెండవది. రెండింటిలో కూడా ఏది ప్రధానము అనే విషయానికి వస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి. దేశజ్వరే గ్రామ గృహ ప్రవేశే సేవాను యుట్టే వ్యవహార కారయేద్యూతేషు దానేషు చ నామరాశి యాత్రా వివాదిషు జన్మరాశి. అర్థమైంది కదా? మళ్ళీ దేశజ్వరే గ్రామ గృహ ప్రవేశే సేవానుయుడ్డే వ్యవహార కారయే జ్యూతేషు తానేషు చ నామరాశి యాత్రా వివాహదిషు జన్మరాశి. అనగా దేశ సంబంధమైన అనారోగ్య విషయం, గ్రామ ప్రవేశము, గృహప్రవేశము, యుద్ధ ప్రారంభానికి మొదలగు విషయాలకు నామనక్షత్రాన్ని, యాత్రలకు వెళ్ళేటప్పుడు వివాహము మొదలగు విషయములలో జన్మ నక్షత్రాన్ని చూడాలని పై శ్లోకంలో నిర్దేశించారు. నామనక్షత్రం తెలుసుకునే పద్ధతి ఈ క్రింద కనబరిచిన పట్టికలో వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరించి వారిది ఏ నక్షత్రము, ఏ రాశో తెలుసుకోవచ్చు అన్నమాట. చూచే చోళ అశ్విని నక్షత్రము, లీలు లేలో భరణి ఆ కృత్తిక. పైన కనబరిచిన అక్షరాలకు ఈ మూడి రాశులకి మేష రాశి అన్నమాట. ఇక కృత్తికలో మొదటి పాదం అక్కడ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఈ ఊ ఏ కూడా కృత్తిక. ఈ వా వి ఉ రోహిణి, వే ఓ మృగశిర. ఈ మూడింటికి వృషభ రాశి. ఇప్పుడు మృగశిర అక్కడ వేవో వెళ్ళింది కదా రెండు. ఇక్కడ ఇంకా రెండు పాదాలు ఉన్నాయన్నమాట. కాకి మృగశిర మూడు నాలుగు పాదాలు, ఆరుద్ర కు కం జ చ ఇది ఆరుద్రకి, కే కో హ పునర్వసు ఈ మూడింటికి మిథున రాశి. ఇప్పుడు పునర్వసు మూడు పాదాలు పోగా నాలుగో పాదం ఉంది కదా, దానికి హీ వస్తుందన్నమాట. హూ హే హో డ పుష్యమి, డీ డు డే డో ఆశ్లేష వీటికి కర్కాటక రాశి. బా మే మూ మే మఖ రాశి, మో టా టీ టు పూర్వ ఫల్గుని, టే ఉత్తర ఫల్గుని. ఈ మూడింటికి సింహరాశి. ఉత్తర ఫల్గునిలో ఒక పాదం మాత్రమే సింహరాశిలో వెళ్ళింది, మిగతా మూడు పాదాలు ఇక్కడ. టో పా పి ఉత్తర ఫల్గుని, మిగతా మూడు పాదాలు. ఊ షణ్ నా డ హస్త నక్షత్రం, పేపో చిత్త. ఈ మూడింటిలోని అక్షరాలకు రాశి కన్యారాశి అన్నమాట. చిత్త రెండు పాదాలు మాత్రమే కన్యారాశిలో ఉన్నాయి, మిగతా రెండు పాదాలు తులారాశిలో ఉన్నాయన్నమాట. రారి చిత్త, రూ రే రో స్వాతి,
తీ తూతే విశాఖ వీటికి తులారాశి. ఇప్పుడు విశాఖలో మూడు పాదాలు తులారాశిలో వెళ్ళిపోయినాయి, నాలుగో పాదం వృశ్చిక రాశిలోకి వచ్చింది. విశాఖ నాలుగో పాదం తో. నా నీ నూ నే అనురాధ, నో యా ఈ యు జ్యేష్ఠ, వీటికి వృశ్చిక రాశి. ఏ యో బా బి మూల, భూ ధ భ ఢ పూర్వాషాఢ, బే ఉత్తరాషాఢ, వీటికి ధనుస్సు రాశి. ఉత్తరాషాఢ మొదటి పాదం మాత్రమే ధనుర్రాశి, మిగతా మూడు పాదాలు ఉన్నాయి కదా అవి మకర రాశిలోకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఉత్తరాషాఢ మిగతా మూడు పాదాలు భూ జ జి, ఈ మూడు పాదాలు ఉత్తరాషాఢ. జూ జే జో ఖ శ్రవణము, గాగి ధనిష్ట, ఇవి మకర రాశి. ఇక్కడ మకర రాశిలో ధనిష్ట రెండు పాదాలు వెళ్ళిపోయినాయి, ఇంకా రెండు పాదాలు మిగిలిన రెండు పాదాలు కుంభరాశిలోకి వచ్చాయన్నమాట. అంటే గూగే ధనిష్ట మూడు నాలుగు పాదాలు, ఏ గో సా సీసు శతభిషం, సే సో ద పూర్వభద్ర, వీటికి కుంభరాశి. ఇక్కడ పూర్వభద్రలో కుంభరాశి మూడు పాదాలు వెళ్ళిపోయినాయి, నాలుగో రాశి మీనరాశిలోకి వచ్చిందనమాట. నాలుగో పాదం అంటే పూర్వభద్ర నాలుగో పాదం ది, అది మీనరాశి. ఉత్తరభద్ర శేషోధ ఒకటి, రేవతి దేదో చాచి, ఇవన్నీ కూడా మనకి మీనరాశిలోకి వచ్చాయన్నమాట. అనగా మీనరాశిలో పూర్వభద్ర నాలుగో పాదం, ఉత్తరభద్ర మూడు మొత్తం పాదాలు, రేవతి మొత్తం, వీటన్నిటికి సంబంధించి మీనరాశి అదన్నమాట. ది పూర్వభద్ర, శేషోధ ఉత్తరభద్ర, దేదో చాచి రేవతి, ఇవి మనకి వీటికి మీనరాశి. సర్వేచన సుఖనవంతు. ఓం శ్రీ గురుబ్రహ్మణే నమః. నక్షత్ర గాయత్రి, ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రిని రోజుకు 9 సార్లు పఠించాలి. మొత్తం 27 నక్షత్రాలు కదా. మొదటిదైనటువంటి అశ్విని నుంచి మనం చక్కగా చెప్పుకుందాం. అశ్విని వారు ఓం శ్వేతవర్ణై విత్మహే సుధాకరాయ ధీమహే తన్నో అశ్వినేన ప్రచోదయాత్. రెండు భరణి, ఓం కృష్ణవర్ణై విత్మహే దండధరాయ ధీమహే తన్నో భరణి ప్రచోదయాత్. మూడు కృత్తిక, ఓం వన్నిదేహాయ విత్మహే మహాతపాయ ధీమహే తన్నో కృత్తికా ప్రచోదయాత్. రోహిణి నాలుగు, ప్రజావిరుద్ధై చ విత్మహే విశ్వరూపాయ ధీమహే తన్నో రోహిణి ప్రచోదయాత్. ఐదు మృగశిర, ఓం శశిశేఖరాయ విత్మహే మహారాజాయ ధీమహే తన్నో మృగశిర ప్రచోదయాత్. ఆరు ఆద్ర, ఓం మహాశ్రేష్ఠాయ విత్మహే పశుంతనాయ ధీమహే తన్నో ఆద్ర ప్రచోదయాత్. ఏడు పునర్వసు, ఓం ప్రజావరుద్ధై చ విత్మహే అతిథిపుత్రాయ ధీమహే తన్నో పునర్వసు ప్రచోదయాత్. ఎనిమిది పుష్యమి, ఓం బ్రహ్మవర్చసాయ విత్మహే మహాదిశాయాయ ధీమహే తన్నో పుష్య
ప్రచోదయాత్. 9 ఆశ్లేష. ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధీమహి తన్నో ఆశ్లేష ప్రచోదయాత్. 10 మఖ. ఓ మహా అనగాయ విద్మహే పిత్ర్యాదేవాయ ధీమహి తన్నో మఖ ప్రచోదయాత్. పుబ్బ 11. ఓం అరియం నాయ విద్మహే పశుదేహాయ ధీమహి తన్నో పూర్వ ఫల్గుని ప్రచోదయాత్. ఉత్తర 12. మహాబకాయై విద్మహే మహాశ్రేష్టాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుని ప్రచోదయాత్. హస్త. ఓం 13 అన్నమాట. ఓం ప్రయచ్ఛతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి తన్నో హస్త ప్రచోదయాత్. 14 చిత్త. ఓం మహాదృష్టాయై విద్మహే ప్రజారపాయై ధీమహి తన్నో చిత్త ప్రచోదయాత్. 15 స్వాతి. ఓం కామసారాయై విద్మహే మహానిష్టాయై ధీమహి తన్నో స్వాతి ప్రచోదయాత్. 16 విశాఖ. ఓం ఇంద్రాగ్నేస్త్యై విద్మహే మహాశ్రేష్టాయై చ ధీమహి తన్నో విశాఖ ప్రచోదయాత్. 17 అనురాధ. ఓం మిత్రదేయాయై విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో అనురాధ ప్రచోదయాత్. 18 జ్యేష్ట. ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్. 19 మూల. ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్. 20 పూర్వాషాఢ. ఓం సముద్రకామాయై విద్మహే మహాబీజితాయై ధీమహి తన్నో పూర్వాషాఢ ప్రచోదయాత్. 21 ఉత్తరాషాఢ. ఓం విశ్వదేవాయ విద్మహే మహాషాఢాయ ధీమహి తన్నో ఉత్తరాషాఢ ప్రచోదయాత్. 22 శ్రవణం. ఓం మహాశ్రేష్టాయై విద్మహే పుణ్యశ్లోకాయ ధీమహి తన్నో శ్రవణ ప్రచోదయాత్. 23 ధనిష్ట. ఓం అగ్రనాథాయ విద్మహే వసుప్రితాయ ధీమహి తన్నో సర్విష్ట ప్రచోదయాత్. 24 శతవిషం. ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి తన్నో శతభిష ప్రచోదయాత్. 25 పూర్వభద్ర. ఓం తేజస్కరాయ విద్మహే అజరకపాదాయ ధీమహి తన్నో పూర్వప్రోష్ఠపత ప్రచోదయాత్. 26 ఉత్తరభద్ర. ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్టాపనాయ ధీమహి తన్నో ఉత్తర ప్రోష్ఠపత
ప్రచోదయాత్. 27 రేవతి. ఓం విశ్వరూపాయ విద్మహే పూష్ణదేహాయ ధీమహి తన్నో రేవతి ప్రచోదయాత్. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.